जोहार अल्लूर सीतारामराजु गारिकी जोहार अल्लूर सीतारामराजु गारिकी गौरवनीयुलु राष्ट्र सांस्कृतिक शाख मरियु क्रीडल शाख मंत्रिवर्युलु पेद्दलु अन्ना श्रीनिवास गौड् गारु गौरवनीयुलु पेद्दलु राष्ट्र मंत्रिवर्युलु अन्ना श्रीनिवास यादव गारु गौरवनीयुलु सहचर शासन सभ्युलु कृष्णाराव गारु గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు వివేక్ గారు ముఠా గోపాల్ గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు నవీన్ గారు శంభిపూర్ రాజు గారు అదేవిధంగా మా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి గారు వేదికపైన ఉన్న గౌరవనీయులైన జిహెచ్ఎంసి కార్పొరేటర్ సోదరులందరికీ గౌరవనీయులు పెద్దలు తెలంగాణ క్షత్రియ సమాజానికి సంబంధించిన గౌరవనీయులు సోదరులు వర్మ గారు అదే విధంగా సోదరులు శామలరాజు గారు ఇంకా వేదికపైన ఉన్న ఇతర క్షత్రియ మిత్రులందరికీ వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి వేదిక ముందున్న క్షత్రియ సోదరులకి సోదరి మనలకి అందరికీ కూడా ముందుగా అల్లూరి సీతారామరాజు గారి 125వ శత జయంతి ఉత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం వాస్తవం వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడు భారతదేశంలో ఎక్కడ జన్మించినా వీరుడే అట్లాంటి వీరుణ్ణి అట్లాంటి వీరుడి యొక్క వీరత్వాన్ని గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి యొక్క విధి ఆ క్రమంలోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ 125వ జయంతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించి ఆ మహానుభావుడికి నివాళులు అర్పించడానికి ముగ్గురు మంత్రుల్ని అదేవిధంగా ఇంతమంది గౌరవ శాసనసభ్యుల్ని కూడా ప్రత్యేకంగా కేసీఆర్ గారే స్వయంగా ఆదేశించి మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది తెలంగాణలో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఆదిలాబాద్లో ఆసిఫాబాద్లో జన్మించిన కుమరం భీమ్ గారు ఆనాడు అప్పటి నిజాం ప్రభువు మీద జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఏ రకంగా ఈ ప్రాంత గిరిజనుల హక్కుల కోసం ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం తెగించి పోరాడినారో మీకు తెలుసు ఆనాడు అల్లూరి గారు కూడా అల్లూరి సీతారామరాజు గారు కూడా కాల్స్తే వెన్ను మీద కాదు గుండె మీద కాల్చు అంటూ ఆనాడు మొత్తంగా తెలుగు జాతిని ప్రభావితం చేసే విధంగా ఆంగ్లేయుల మీద ధీరోదాత్తంగా పోరాటం చేసిన వైనం కూడా మనందరికీ తెలుసు అలాంటి మహనీయులు అది అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు కొమరం భీమ్ కావచ్చు లేదా ఇంకా ఇతర పెద్దలు కావచ్చు వారందరి స్ఫూర్తిగా వారు ఆనాడు ప్రతికూలతలకు అవతల వైపు ఉన్నవారి మరి వారు చాలా పెద్దవారు అవతల వైపు ఉన్నవారు చాలా అన్ని రకాలుగా శక్తివంతులు కావచ్చు కానీ వారి ఎన్ని ప్రతికూలతలను కూడా తట్టుకొని వారు చూపెట్టిన పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తినే ఈరోజు ఆలంబనగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఎన్ని రకాల ప్రతీప శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసినా గత 8 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధిని సంక్షేమాన్ని కలగలిపి అందరినీ కడుపులో పెట్టుకుని హైదరాబాద్లో కానీ మొత్తం తెలంగాణలోని 33 జిల్లాల్లో కానీ ఎక్కడ ఉన్నా కులాలతో మతాలతో ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరినీ కడుపులో పెట్టుకుని ఒక తండ్రి పాత్రలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో పురోగమిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అదే బాటలో ఎప్పుడైతే మా తెలంగాణ క్షత్రియ సోదరులు వచ్చి మేము ఇక్కడ స్థిరపడి ఉన్న లక్షలాది మంది క్షత్రియుల కోసం అందులో ఉండే పేదవారి కోసం మేము ఒక ఆత్మగౌరవ చిహ్నంగా ఈ ప్రాంతంలో మాకు స్థలం ఇచ్చినట్టయితే ఒక చక్కటి భవనాన్ని నిర్మించి ఇక్కడ ఉండే పేద క్షత్రియులందరికీ అండగా నిలబడతామనే మాట ఏదైతే చెప్పడం జరిగిందో వెంటనే స్పందించి రెండో క్షణం కూడా ఆలోచించకుండా 3 ఎకరాల భూమిని కేటాయించింది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఖానామెట్లో ఆ స్థలాన్ని ఇప్పటికే కేటాయించడం జరిగింది. తొందరలోనే మరి అక్కడ భూమి పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఆ భవనాన్ని కూడా వెంటనే ప్రారంభించాల్సిందిగా నేను మిత్రులందరినీ కూడా కోరుతూ తప్పకుండా ఆ భవనానికి మరి అల్లూరి గారి పేరు పెట్టడమే సముచితంగా ఉంటుందనే ఒక విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి రాజకీయాలు కానీ ఇంకోటి కానీ మాట్లాడకుండా కేవలం
అల్లూరి గారి 125వ శత జయంత్యుత్సవ వేడుకల్ని తెలంగాణ ప్రభుత్వ తరపున నిర్వహిస్తున్నందుకు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారికి పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మీ అందరి తరపున మా అందరి తరపున కూడా ఆ మహానుభావుని గుర్తు చేసుకునే భాగ్యాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ అల్లూరి జోహార్ అల్లూరి జోహార్ అల్లూరి